ఇతరులకు చెందిన వాటిని తిరిగి ఇచ్చివేయడం. And we want to look a little more into the subject we've been looking at in our last two programs. మన గత రెండు కార్యక్రమాల్లో మనం చూసిన అంశాన్ని మనం మరికొంచెం చూద్దాము. And that is how the love of money and material things can destroy us. అది డబ్బును మరియు వస్తువులను ప్రేమించడం మనలను ఎలా నాశనం చేస్తుందో అనే అంశం. Please listen carefully because this affects your life. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. I want to turn to a verse, two verses actually, in 1 Timothy chapter 6 verse 9 and 10. It says those who want to get rich. This doesn't apply to everybody in the world. It applies to those who want to get rich. నేను రెండు వచనాలు చూడాలనుకుంటున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9-10 వచనాల్లో ఇలా చెప్పబడింది, ధనవంతులగుటకు అపేక్షించువారు, ఇది లోకంలో ఉన్న వారందరికీ వర్తించదు. ఇది ధనవంతులగుటకు అపేక్షించు వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఆ వర్గానికి చెందుతారా? అనేక మంది చెందుతారు, అనేక మంది విశ్వాసులు కూడా. సో ఇఫ్ దాట్ రిఫర్స్ టు యు, దోస్ హూ వాంట్ టు గెట్ రిచ్, దెన్ ప్లీజ్ లిసన్. కనుక అది ధనవంతులవ్వాలని అపేక్షించే మిమ్మును సూచిస్తే దయచేసి జాగ్రత్తగా వినండి. బికాజ్ ద బైబిల్ వార్న్స్ యు ఇన్ అడ్వాన్స్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఏం జరగబోతుందోనని మిమ్మును ముందుగా హెచ్చరిస్తుంది. దోస్ హూ వాంట్ టు గెట్ రిచ్, 1 టిమోతీ 6:9, విల్ ఫాల్ ఇంటు టెంప్టేషన్ అండ్ ఎ స్నేర్ అండ్ మెనీ ఫూలిష్ అండ్ హార్మ్ఫుల్ డిజైర్స్ విచ్ ప్లంజ్ మెన్ into ruin and destruction. 1 Timothy 6:9, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములను నైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. Because the love of money is a root of all sorts of evil, and some by longing for it. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి. Now again, this is not applying to everybody, but those who long for more and more money. అయితే ఇది అందరికీ వర్తించదు, కానీ ఇంకా ఇంకా ఎక్కువ డబ్బును ఆపేక్షించే వారికే వర్తిస్తుంది. Are you in that category? Those who long for more and more money? మీరు ఆ వర్గానికి చెందినవారా? ఇంకా ఇంకా ఎక్కువ డబ్బును ఆపేక్షించే వర్గానికి. Here is what Almighty God says will happen. సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు. Some have wandered away from the faith by longing for more and more money and have pierced themselves with many sorrows. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. So what are the results of wanting to get rich and longing for more and more money beyond what we need? Kanuka dhanavantulu avvalani aasinche daniki manaku kavalsina danikante inka inka ekkuva dabbu aasinche daniki phalithalu enti? Falling into temptation, sodanalo padipovadam, falling into the trap of the devil, satanu yokka urilo padipovadam, falling into many foolish desires, aviveka yuktamulaina durasalalo padipovadam, many harmful desires, హానికరములైన దురాశలలో పడిపోవడం, ప్లంజింగ్ ఇన్ టు రూయిన్, నష్టములో మునిగిపోవడం, ప్లంజింగ్ ఇన్ టు డిస్ట్రక్షన్, నాశనములో మునిగిపోవడం, వాండరింగ్ అవే ఫ్రమ్ ద ఫెయిత్, విశ్వాసం నుండి తొలగిపోవడం, అండ్ బీయింగ్ పియర్స్డ్ విత్ మెనీ సారోస్, నానా బాధలతో పొడవబడటం. యు వాంట్ సచ్ ఎ లైఫ్? మీకు అటువంటి జీవితం కావాలా? ఆల్ యు గాట్ టు డు ఇస్, మీరు చేయవలసిందల్లా, పర్సూ ఆఫ్టర్ మనీ బియాండ్ యువర్ నీడ్స్, మీ అవసరతల కంటే కావలసిన డబ్బును వెంటాడటం. Now the Lord is not against our earning our living. మన జీవనోపాధిని సంపాదించుకోవడాన్ని ప్రభువు వ్యతిరేకించడం లేదు. The Lord is not against our seeking to increase our income, getting a better job, earning a higher income. This is not what it's talking about. మన ఆదాయాన్ని పెంచుకోవడాన్ని, మెరుగైన ఉద్యోగాన్ని సంపాదించడాన్ని, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడాన్ని ప్రభువు వ్యతిరేకించడం లేదు. ఇది దాని గురించి మాట్లాడటం లేదు. This is talking about a passion. Love is a passion. Where your heart is possessed. ఇది ఒక అభిలాష గురించి మాట్లాడుతుంది. ప్రేమ అనేది ఒక అభిలాష, అంటే గొప్ప కోరిక. దానిలో మీ హృదయం
స్వాధీనపరచుకోబడుతుంది. యు నో వాట్ ఇట్ మీన్స్ వెన్ యు సే ఎ బాయ్ అండ్ ఎ గర్ల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారని మీరు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో మీకు తెలుసు. దే ఆర్ ఎవ్రీథింగ్ టు ఈచ్ అదర్. వారు ఒకరికొకరు సమస్తమునై ఉన్నారు. అండ్ వెన్ ఎ పర్సన్ లవ్స్ మనీ లైక్ దట్ అండ్ వాంట్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు హిమ్. ఒక వ్యక్తి డబ్బును ఆ విధంగా ప్రేమించినప్పుడు దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకున్నప్పుడు అతనికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అండ్ సేటన్ డజంట్ టెల్ us right in the beginning what all is going to happen if you go along this way. మనం ఈ దారి వెంట వెళ్తే జరిగే వాటన్నిటిని సాతాను ప్రారంభంలోనే మనకు చెప్పడు. He first lures us by giving us a little taste of the enjoyment of wealth. మనకు ధనాన్ని ఆనందించడంలో ఉన్న కొంత రుచిని ఇవ్వడం ద్వారా అతడు మనకు మొదట ఎరవేస్తాడు. You know, just like people who sell drugs. ఇది మాదక ద్రవ్యాలు అమ్మే వారి వలే ఉంటుంది. You know how they get people hooked on drugs? By giving a little bit of a drug, maybe in a sweet, sometimes freely, to a little child in a school. వారు ప్రజలను మత్తు పదార్థాలకు ఎలా బానిసలుగా చేస్తారో మీకు తెలుసు. వాళ్ళు ఏదైనా ఒక స్వీటులో దాన్ని కొంచెం కలిపి కొన్నిసార్లు ఉచితంగా బడిలో ఒక బాలుడికి ఇస్తారు. And once the child gets a taste of it, once that young boy or girl get a taste of it, they want more. And then we say they are hooked. వాడు దాన్ని రుచి చూసిన తర్వాత దాన్ని రుచి చూసిన వారు ఇంకా ఇంకా కావాలనుకుంటారు. వాళ్ళు పట్టబడ్డాలని మనం చెప్పొచ్చు. Like the fish caught in the bait. And they want more and more and more and more. And then the people who sell drugs make their money through that. ఇది ఒక చేపకు ఎరవేసినట్లుంటుంది. వాళ్ళు ఇంకా ఇంకా కావాలనుకుంటారు. ఆ విధంగా ఆ మత్తు పదార్థాలు అమ్మేవారు వారి నుండి డబ్బును సంపాదిస్తారు. సో ఫస్ట్ దే గివ్ దెం ఎ లిటిల్ టేస్ట్ అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ సాతాన్ డస్ ఇట్. కనుక మొదట వాళ్ళు వారికి కొంత రుచి చూపిస్తారు. సాతాను కూడా ఖచ్చితంగా అలాగే చేస్తాడు. హీ ఇంక్రీసెస్ అవర్ అపెటైట్ ఫర్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ బై గివింగ్ us a little bit until you have plunged your family and yourself into ruin and destruction. మనకు మొదట కొంచెం ఇవ్వడం ద్వారా సాతాను డబ్బు కొరకు వస్తువుల కొరకు మన కోరికను పెంచుతాడు. మిమ్మును మీ కుటుంబాన్ని మీరు నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేసుకునే వరకు అలా చేస్తాడు. People get into debt to buy this and buy that. ప్రజలు దీన్ని దాన్ని కొనడానికి అప్పు చేస్తారు. And the result is Christians whose lives were meant to build the church are now their lives are being wasted in the pursuit of money. ఫలితం ఏంటంటే సంఘాన్ని కట్టవలసిన క్రైస్తవుల జీవితాలు ఇప్పుడు డబ్బు కొరకు ప్రయాసపడటంలో వృధా చేయబడుచున్నవి. That's happening. Many believers have sold their heavenly birthright for a bowl of porridge, just like Esau. అనేక మంది విశ్వాసులు ఏసావు వలె తమ పరలోకపు జన్మ హక్కును ఒక పూట కూటి కొరకు అమ్మివేశారు. Just think what regret they will have in eternity. వారు నిత్యత్వంలో ఎంత పశ్చాత్తాపపడతారో ఆలోచించండి. And any sensible believer, therefore, will never pursue after accumulating wealth beyond his needs. కాబట్టి వివేకము గల ఏ విశ్వాసి అయినా తన అవసరతలకు కావలసిన దానికంటే ఎక్కువ ధనాన్ని సమకూర్చుకోడు. Just like he will not jump off the 10th floor of a building. మీరు ఒక బిల్డింగ్ యొక్క 10వ అంతస్తు నుండి క్రిందకు ఎలా దూకరో అలాగే. Supposing you climb up a building to the 10th floor, if you're a sensible person, you don't jump down from the 10th floor. మీరు ఒక బిల్డింగ్ యొక్క 10వ అంతస్తుకు ఎక్కారనుకోండి, మీరు వివేకులైతే ఆ 10వ అంతస్తు నుండి క్రిందకు దూకరు. It is more foolish to pursue after money. డబ్బును వెంటాడటం దానికంటే అవివేకమైనది. Why is it people do it then? అయితే ప్రజలు దాన్ని ఎందుకు చేస్తారు? They don't think any harm will come to them. వారికి ఎటువంటి హాని జరగదు అనే వారు అనుకుంటారు. Just like that senseless person who jumps off the 10th floor and thinks no harm will come to him. ఆ బుద్ధిలేని వ్యక్తి 10వ అంతస్తు నుండి దూకి తనకు ఏ హాని జరగదని ఎలా అనుకుంటాడో అలాగే. Oh yeah, he may say other people got hurt, but I am not going to get hurt. ఇతరులకు హాని జరుగుండొచ్చు గాని నాకు హాని జరగదు అని అతడు చెప్పొచ్చు. And that's how a lot of believers run after money till they have destroyed themselves. ఆ విధంగానే అనేక మంది విశ్వాసులు తమను తాము నాశనం చేసుకునే వరకు డబ్బు వెంట పరిగెడతారు. The pursuit of money and jumping off a 10th floor from a building, both of these actions can destroy you. డబ్బును వెంటాడటం, ఒక బిల్డింగ్ యొక్క 10వ అంతస్తు నుండి క్రిందకు దూకటం,
ఈ రెండు మిమ్మల్ని నాశనం చేయగలవు. సో ఇఫ్ యు టేక్ ద వార్నింగ్స్ ఆఫ్ స్క్రిప్చర్ యు విల్ ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్. కనుక నువ్వు లేఖనాల యొక్క హెచ్చరికలను తీసుకుంటే నిన్ను నీవు కాపాడుకుంటావు. బట్ ఇఫ్ యు జంప్ ఆఫ్ ద 10th ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండ్ యు సే గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ, దట్స్ ఫూలిష్. కానీ నువ్వు ఒక బిల్డింగ్ యొక్క 10వ అంతస్తు నుండి దూకి దేవుడు నన్ను కాపాడతాడంటే అది బుద్ధిహీనత. God is not going to protect a person who jumps from the pinnacle of the temple. దేవాలయం యొక్క శిఖరము నుండి దూకిన వ్యక్తిని దేవుడు కాపాడడు. Now it's possible for a person to say, Lord, I want to know how to be free from this sincerely, and I believe there are many believers like that around the world who are really seeking to be free. ఒక వ్యక్తి ప్రభువా దీని నుండి ఎలా విడుదల పొందాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని యథార్థంగా చెప్పొచ్చు. నిజంగా విడుదల పొందాలని చూచే విశ్వాసులు అనేక మంది లోకమంతటా ఉన్నారని నేను నమ్ముతున్నాను. And I want to tell you two things which you can listen to, and both are mentioned in Matthew 22 verse 21. మీరు వినగలిగే రెండు విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి రెండు మత్తయి సువార్త 22:21 పేర్కొనబడినవి. You remember when somebody took a coin, somebody asked Jesus, should we pay taxes? And Jesus said, show me a coin. మేము పన్నులు చెల్లించాలా అని యేసును ఒకరు అడిగినప్పుడు యేసు ఒక నాణ్యాన్ని చూపించమని అడిగాడు. And Jesus said, whose picture is on that coin? They said, Caesar's. ఆ నాణ్యం పైన ఎవరి బొమ్మ ఉంది అని ఆయన అడిగాడు. వాళ్ళు కైసరుది అని చెప్పారు. And then he made this statement in Matthew 22 verse 21. అప్పుడు ఆయన మత్తయి 22:21 ఈ వ్యాఖ్యను చేశాడు. He says, you give Caesar the things that are Caesar's and give God the things that are God's. Okay? కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని ఆయన వారితో చెప్పాడు. సరేనా? There are two statements here that can deliver you from the pursuit of money. డబ్బును వెంటాడటం నుండి మిమ్మల్ని విడుదల చేయగలిగే రెండు వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. And Jesus was there telling us our responsibility in relation to material things. భౌతిక సంబంధమైన వస్తువులకు సంబంధించి మన బాధ్యత ఏమిటో యేసు ఇక్కడ చెప్తున్నాడు. First of all, let's start with the first one. మొట్టమొదటిగా మొదటి వ్యాఖ్యతో మొదలు పెడదాము. Give to Caesar what is Caesar's. కైసరువి కైసరుకు చెల్లించండి. Notice Jesus did not say first give to God what is God's and then give to Caesar what is Caesar's. No, let's get the order correct. దేవునివి దేవునికి ఇవ్వమని యేసు మొదట చెప్పి ఆ తరువాత కైసరువి కైసరికి ఇవ్వమని చెప్పలేదు. ఆ క్రమాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. He did not put God first here. ఆయన ఇక్కడ దేవుణ్ణి ముందు పెట్టలేదు. He said, first of all, give to Caesar what is Caesar's. మొట్టమొదటిగా కైసరువి కైసరునకు చెల్లించుడి అని ఆయన చెప్పాడు. Secondly, give God what is God's. రెండవదిగా దేవునివి దేవునికి చెల్లించుడి. He was first telling us to be righteous in money matters. ఆయన మొదట మనకు డబ్బు విషయాల్లో నీతిగా ఉండటం గురించి చెప్తున్నాడు. And then he was telling us to be faithful in money matters. ఆ తరువాత డబ్బు విషయాల్లో నమ్మకంగా ఉండటం గురించి చెప్తున్నాడు. These are two different things. One is higher than the other. ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఒకటి వేరొక దానికంటే ఉన్నతమైంది. First of all, we got to be righteous in money matters. మొట్టమొదటిగా మనం డబ్బు విషయాల్లో నీతిగా ఉండాలి. And then we got to be faithful in money matters. ఆ తరువాత డబ్బు విషయాల్లో నమ్మకంగా ఉండాలి. Okay, what does it mean to be righteous in money matters? This is the kindergarten lesson in money. సరే, డబ్బు విషయాల్లో నీతిగా ఉండటం అంటే ఏంటి? ఇది డబ్బును గురించి మొట్టమొదటి పాఠము. This means we must give to Caesar what belongs to him. దాని అర్థము మనము కైసరుకు చెందిన వాటిని కైసరుకు చెల్లించాలని. Caesar represents another human being or the government either. కైసరు అనే మాట వేరొక మనుష్యుణ్ణి లేక ప్రభుత్వాన్ని సూచిస్తుంది. For example, if you have borrowed money from somebody, call that person Caesar. ఉదాహరణకు నువ్వు ఎవరి నుండైనా డబ్బును అప్పు తీసుకున్నావనుకో అతన్ని కైసరు అని పిలువు. Don't give God that money. ఆ డబ్బును దేవునికి ఇవ్వొద్దు. God doesn't want it. దేవునికి అది అక్కరలేదు. You give back your debt to Caesar. నువ్వు కైసరుకు నీ అప్పును తిరిగి చెల్లించు. What belongs to Caesar must go back to Caesar first. కైసరుకు చెందినది మొదట తిరిగి కైసరుకు వెళ్ళాలి.
దట్స్ వై జీసస్ పుట్ గాడ్ సెకండ్. అందుచేతనే యేసు దేవుణ్ణి రెండవ స్థానంలో పెట్టాడు. యు సీ దట్ గాడ్ డజంట్ వాంట్ సీజర్స్ మనీ. మీరు అక్కడ చూసారా, దేవునికి కైసరు డబ్బు అక్కరలేదు. సో యూ బెటర్ గివ్ బ్యాక్ టు సీజర్ వాట్ బిలాంగ్స్ టు హిమ్ అండ్ దెన్ డిసైడ్ వాట్ యు వాంట్ గివ్ టు గాడ్. కనుక కైసర్కు చెందినవి నువ్వు కైసర్కు తిరిగి ఇచ్చివేసి ఆ తరువాత దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో నిర్ణయించుకో. సో దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇన్ డెట్ హూ ఓ మనీ టు అదర్స్ అండ్ ఐఎమ్ సారీ టు సే దట్ ఆర్ మెనీ బిలీవర్స్ హూ గాట్ దిస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. కనుక అప్పుల్లో ఉన్న మీతో, ఇతరులకు డబ్బు వచ్చి ఉన్న మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ చెడు అలవాటున్న విశ్వాసులు అనేక మంది ఉన్నారని చెప్పడానికి చింతిస్తున్నాను. ఐ వాంట్ టు ఎన్కరేజ్ యు టు స్టార్ట్ గివింగ్ బ్యాక్ టు సీజర్ వాట్ బిలాంగ్స్ టు హిమ్. కైసరుకు చెందిన దాన్ని కైసరుకు తిరిగి ఇచ్చివేయమని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Unless that other person has released you from your debt and say, okay, that's all right, you need not pay it back. You have an obligation to pay it back, even if you borrowed it from him 25 years ago. అవతల వ్యక్తి పర్వాలేదులే, నువ్వు దాన్ని చెల్లించక్కర్లేదులే అని చెప్పి నీ అప్పును క్షమిస్తే తప్ప నువ్వు దాన్ని తిరిగి చెల్లించబద్ధుడవై ఉన్నావు. దాన్ని నువ్వు పాతికేళ్ల క్రిందట తీసుకున్నా సరే, ఇట్ మే నాట్ హావ్ బీన్ బారోడ్, ఇట్ మే హావ్ బీన్ స్టోలెన్. అది అప్పుగా తీసుకోబడకపోయి ఉండొచ్చు, అది దొంగలింపబడి ఉండొచ్చు. Supposing you have stolen something that belongs to somebody else, maybe his property. వేరొకరికి చెందిన దాన్ని ఏదైనా నువ్వు దొంగలించావనుకో, maybe you got somebody's book lying with you for many years at home, you've never returned it, a book you borrowed. అనేక సంవత్సరాలుగా నీ ఇంట్లో నీది కాని ఒక పుస్తకం ఉందనుకో, నువ్వు దాన్ని ఇంకా తిరిగి ఇవ్వకపోతే నువ్వు దాన్ని తిరిగి ఇచ్చివేయాలి. Maybe a knife or a pickaxe or a shovel or something you borrowed which you've never returned, return it. ఒక చాకునో, ఒక గొడ్డలినో, లేక ఇంకేదైనా పనిముట్టునో నువ్వు తీసుకుని తిరిగి ఇవ్వకపోయి ఉండొచ్చు, దాన్ని తిరిగి ఇచ్చివేయి. Give back to Caesar what is Caesar's. కైసరువి కైసరుకు తిరిగి ఇచ్చివేయి. If it is money that you took wrongfully, maybe you worked in an office and you stole things from that office. నువ్వు తప్పుగా డబ్బును తీసుకునుంటే, నువ్వు ఒక కార్యాలయంలో పనిచేసి అక్కడ నుండి వస్తువులను దొంగలించి ఉంటే, Send a check to that office. Return that money. ఆ కార్యాలయానికి ఒక చెక్కును పంపించు, ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయి. Maybe you worked in a hospital and stole drugs from that hospital for your family use. బహుశా నువ్వు ఒక ఆసుపత్రిలో పనిచేసి నీ కుటుంబం వాడుకోవడానికి అక్కడ నుండి మందులను దొంగలించావేమో. Or stole equipment. Return that money. లేక సామానులను దొంగలించావేమో, ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయి. Give back to Caesar what is Caesar's. కైసరువి కైసరుకు తిరిగి ఇచ్చివేయి. Maybe you traveled in the railways without buying a ticket. నువ్వు టికెట్ కొనకుండా ట్రైన్లో ప్రయాణించావేమో. Go and buy a ticket for that distance and return that money. నువ్వు ప్రయాణించిన దూరానికి ఒక టికెట్ కొని ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయి. If you traveled in a bus, give that money back to that particular bus service. నువ్వు ఒక బస్సులో అలా ప్రయాణించి ఉంటే ఆ బస్సును నడిపే సంస్థకు ఆ డబ్బును తిరిగి చెల్లించు. We have to begin by giving to Caesar what is Caesar. కైసరువి కైసరుకి ఇవ్వడంతో మనం మొదలు పెట్టాలి. If you haven't set these things right with Caesar, then don't give to God. God won't accept it. నువ్వు కైసరుతో ఈ విషయాలు సరిచేసుకోకపోతే దేవునికి ఇవ్వొద్దు, దేవుడు దాన్ని అంగీకరించడు. That is why Jesus said to put Caesar first. The same thing applies to the government. అందుచేతనే యేసు కైసరును ముందు పెట్టమని చెప్పాడు. ఇది ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. Supposing in the past you cheated the income tax by not telling them how much you earned. గతంలో నువ్వు ఎంత సంపాదించావో చెప్పకుండా ఆదాయపు పన్ను విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేసావనుకో. Well, calculate that and give the money back. దాన్ని లెక్క వేసి తిరిగి ఆ డబ్బును చెల్లించు. Maybe you came back from some Gulf country or abroad and brought in a lot of things and hid it from the customs so that you never paid any duty. బహుశా నువ్వు వేరే దేశం నుండి వచ్చినప్పుడు నువ్వు అనేక వస్తువులను తెచ్చి వాటిని కస్టమ్స్ వాళ్ల దగ్గర నుండి దాచిపెట్టి వాటికి సుంకం చెల్లించలేదేమో. Or what is worse, perhaps you bribed the customs officer and got the thing through. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే నువ్వు బహుశా ఆ కస్టమ్స్ అధికారికి లంచం ఇచ్చి వాటిని తీసుకువచ్చి ఉండొచ్చు. What should you do now? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? Well, calculate the duty and pay it back to the government. ఆ సుంకాన్ని లెక్క వేసి ప్రభుత్వానికి దాన్ని తిరిగి చెల్లించాలి. You say, but
I gave such a lot of money to the customs officer. Forget it. నేను ఆ కస్టమ్స్ అధికారికి చాలా డబ్బులు ఇచ్చాను అని నువ్వు చెప్పొచ్చు కానీ దాన్ని మర్చిపో. Set it right to the government. To give it to the customs officer as a bribe is not the same as giving it to the government. ప్రభుత్వంతో లెక్క సరి చేసుకో. ఒక కస్టమ్స్ అధికారికి డబ్బును లంచంగా ఇవ్వడం ప్రభుత్వానికి ఇవ్వడంతో సమానం కాదు. Definitely not. That went into his pocket. ఖచ్చితంగా కాదు. ఆ డబ్బు అతని జేబులోకి వెళ్ళింది. So this is where we must begin. కనుక మనం మొదలు పెట్టవలసింది ఇక్కడే. Return all money that was taken wrongfully. తప్పుగా తీసుకున్న డబ్బునంతటిని తిరిగి చెల్లించు. Zacchaeus said to the Lord, I will return 4 times, Luke 19 verse 9, of what I've taken from people I've taken wrongfully from. He calculated the interest and said, I took it many years ago, they could have put it in a bank that had got more interest, so I better give back 4 times. జక్కయ్య ప్రభుతో, నేను అన్యాయంగా ప్రజల యొద్ద నుండి తీసుకున్న దానికి 4 రెట్లు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. లూకా సువార్త 19:8. అతడు వడ్డీని కూడా లెక్క కట్టాడు. నేను వాళ్ల యొద్ద నుండి అనేక ఏళ్ల క్రితం తీసుకున్నాను. వాళ్లు దాన్ని బ్యాంకులో వేసుకుని ఎంతో వడ్డీని పొంది ఉండేవారు. కనుక నేను 4 రెట్లు తిరిగి ఇవ్వడం మంచిది. And then he thought of all the people whose addresses he didn't know. ఆ తరువాత అతడు తనకు చిరునామాలు తెలియని వారందరి గురించి ఆలోచించాడు. How to give back their money? He said, I'll give it to the poor. వాళ్ల డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలి? నేను పేదవారికి ఇస్తానని చెప్పాడు. So when you have money with you, it belongs to people and you don't know where they are living today. కనుక వారు ఎక్కడున్నారో తెలియని ప్రజల యొక్క డబ్బుని యొద్ద ఉంటే, then you must give it to the church or to the poor, one of the two. అప్పుడు నువ్వు దాన్ని సంఘానికి ఇవ్వాలి లేక పేదవారికి ఇవ్వాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి నువ్వు చెయ్యాలి. Even if your debt is very large, don't get discouraged. నీ అప్పు పెద్దదైనా నిరుత్సాహపడద్దు. Start by paying a small amount every month. ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో మొదలుపెట్టు. Maybe 10 rupees a month, even that. But start paying it back. కానీ తిరిగి చెల్లించడం మొదలుపెట్టు. If there is a willing heart, God will bless you from the very first day that you start paying back your debt, even if it takes you 15 years to pay your whole debt. He doesn't wait till the whole debt is cleared. తిరిగి చెల్లించాలని మనసుంటే నీకు ఆ అప్పంతా చెల్లించడానికి 15 ఏళ్లు పట్టినా నువ్వు ఆ అప్పును చెల్లించడం మొదలుపెట్టిన మొదటి రోజు నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ అప్పంతా చెల్లించే వరకు ఆయన వేచి ఉండడు. He sees a willing heart and he sees that you're willing to set it right. ఆయన తిరిగి ఇవ్వాలనుకునే హృదయాన్ని చూస్తాడు. నువ్వు సరిచేసుకోవాలనుకుంటున్నావు. And to give to Caesar everything that belongs to Caesar. కైసరుకు చెందినవన్నీ కైసరుకు చెల్లించాలనుకుంటున్నావని ఆయన చూస్తాడు. It's no use hanging a plaque in your house saying God bless our home. If you got things in your home, money in your home that has been obtained unrighteously. నీ గృహంలో నువ్వు అన్యాయంగా సంపాదించిన వస్తువులు డబ్బు ఉంటే దేవుడు మా గృహాన్ని దీవించునుగాక అనే పలకను నీ గృహంలో తగిలించుకోవడంలో ఉపయోగం ఉండదు. Oh, nothing to anyone is what the Bible says in Romans 13:8. ఎవనికిని ఏమియూ అచ్చి ఉండవద్దని బైబిల్ గ్రంథము రోమా 13:8 చెప్తుంది. Let's begin today. మనం ఈ రోజునే మొదలు పెడదాం. Make a decision right now before the end of this program to give back to everyone what belongs to them. ఇప్పుడే ఈ కార్యక్రమం ముగించక ముందే ఎవరికి చెందిన వాటిని వారికి ఇచ్చివేయడానికి ఒక తీర్మానం తీసుకో.